వారి యొక్క సందేశం వరుసగా కోరుతున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు రంగనాథరాజు గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచేత గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆకుపచ్చని ఆంధ్రావనే మన లక్ష్యంగా జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరి నియోజకవర్గం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగనన్న చూపించినటువంటి ఈ బాటలో మనందరం కూడా నడవాలని, ఈ రాష్ట్రంలో ఆకుపచ్చదనం అనేది పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతి మొక్క కూడా పూర్తిగా ఒక వృక్షంలాగా తయారయ్యే వరకు కూడా మనందరం కూడా దానికోసం కృషి చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదంతో ఈ రోజున జగనన్న ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మనం వీలైనంత వరకు కూడా మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేయాలని, వాతావరణ సమతుల్యం కోసం వాతావరణ కాలుష్యం తగ్గటానికి ఆక్సిజన్ అవసరం అనేది ఈ రోజున మనం ప్రత్యక్షంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినటువంటి పరిస్థితుల్లో గ్రహించుకున్నాం కాబట్టి, మొక్కలు వృక్షాలు అనేవి ఖచ్చితంగా మానవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మనందరం కూడా తలంచి మొక్కలను విరివిగా పెంచాలని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్న